దాదాపు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇక పుట్టిన పాపకి క్లింకారా అని పేరు కూడా పెట్టారు. అంతే ఘనంగా బాలసారను కూడా కుటుంబ సభ్యులు చేర్పించారు. అంతేకాదు, మెగా ప్రిన్సెస్ కోసం ప్రత్యేకమైన గదిని కూడా తయారు చేయించారు ఉపాసన. ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి ఉపాసన చాలా జాగ్రత్త తీసుకున్నారు. 10 నెలల బిడ్డ జాగ్రత్తగా పెరగడానికి, దానికి సంబంధించిన మానసిక ఉల్లాసానికి ఉపాసన ప్రయత్నించారు. అలాగే డెలివరీ గదిని కూడా సిద్ధం చేయించుకున్నారు. పుట్టబోయే బిడ్డ కళ్ళు తెరవగానే ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా ప్రత్యేకంగా ఒక గదిని కూడా సిద్ధం చేయించారు ఉపాసన. పాప పుట్టిన దగ్గర నుండి ప్రతి ఈవెంట్ను పండగలా జరుపుకుంటున్నారు కుటుంబ సభ్యులు. ఆగస్ట్ 15 వరలక్ష్మి వ్రతం, ఇక రీసెంట్గా వినాయక చవితికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు ఉపాసన. అయితే ఇందులో పాప ఫేస్ను మాత్రం రివీల్ చేయకుండా సస్పెన్స్గా పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో క్లింకార క్యూట్ ఫోటో వైరల్గా మారింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసన తమ కూతురిని ఎత్తుకొని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఫోటోలు చూసిన నెటిజన్లు మాత్రం పాప క్యూట్గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.